हेलो ईसेट एस्पिरेंट्स वेलकम टू अवर चैनल बीएसडी तेलुगु टेक। सो गाइस ई वीडियो लो मनम डिस्कस चेसुकोवे टॉपिक सो ईसेट 2021 की मनकु काउंट डाउन अयिते स्टार्ट अवडं जरिगिंदी। सो इदि इप्पुडे कादु चाला रोजुल नुंचि अयिते काउंट डाउन स्टार्ट अयिंदी अंड इप्पुडु मनम चाला दग्गरलोकि अयिते रावडं जरिगिंदी। सो कंपेयर टू एपी ईसेट सो टीएससी सेट वाळ्ळु चाला दग्गरलो अयिते उन्नारु वाळ्ळ योक्क एग्जाम की। सो जस्ट मनकु 15 डेस टू गो ईसेट एग्जाम फर् तेलंगाणा स्टूडेंट्स and 63 days to go for ESET exam for AP students. So overall ga ee time ni manam ela manage cheskovali anese ee video. So mee yokka countdown anedi every day anedi so taggutu vastundi and meeru prathi roju kuda mee yokka date anedi meeraithe chusukuntu undali and any days undi enti anese meeku telustu undali. So appude meeku koddiga manasulo fear anedi perigi so ekkuva chadive danikaithe aaskaram aithe untundi. అండ్ మెయిన్గా ఈ వీడియోలో సో ఏపీ వాళ్ళకి అండ్ టిఎస్ వాళ్ళకి కంపేర్ చేస్తూ అంటే వాళ్ళ డేస్కి బట్టి సో వాళ్ళ ప్రిపరేషన్ లెవెల్స్ అనేటివి ఎలా ఉండాలి అనేసి ఈ వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మ్యాక్సిమం ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే సో ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేశారంటే సో ఈ వీడియో చాలామంది ఈసెట్ స్టూడెంట్స్కి అయితే కనపడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మీ నుంచి నేను ఎక్కువగా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, జస్ట్ లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా ప్రతి ఒక్క రిజల్ట్స్కి సంబంధించి అండ్ నోటిఫికేషన్కి సంబంధించి అంటే రిజల్ట్స్ లింక్స్ కానీ ఏ ఉన్నా కూడా మీకు వెంట వెంటనే తెలియాలి అంటే సో నేనైతే యూట్యూబ్లో వీడియో చేయడం అయితే చాలా కష్టం. సో ఎందుకంటే వీడియో చేయాలి, దాన్ని ఎడిట్ చేయాలి అండ్ థంబ్నైల్ డిజైన్ చేయాలి అంటే కొద్దిగా టైం ప్రాసెస్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఆ టైం కల్లా అందరికైతే అప్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో దానికోసమే ఈ ట్విట్టర్ అకౌంట్ని అయితే ఫాలో అవ్వండి. సో మీరు ఈ ట్విట్టర్ అకౌంట్ని ఫాలో అవ్వడం వల్ల మీకు వచ్చే యూజెస్ ఏంటి అంటే సో ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా అది బీటెక్ కానీ డిప్లొమా కానీ ఎంసెట్ కానీ ఈసెట్ కానీ సో అక్కడ మీకు డైరెక్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది ట్విట్టర్లో. సో అంటే మన ఛానల్ తరఫున మీకు నోటిఫికేషన్ వస్తుంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీ రిజల్ట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ డిప్లొమా స్టూడెంట్స్కి అయితే ఈ ట్విట్టర్ అకౌంట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ బీటెక్ వాళ్ళకు కూడా జేఎన్టీ అప్డేట్స్ కానీ ఏమన్నా కూడా మీకు అప్డేట్ అయితే తెలుస్తూ ఉంటుంది అనమాట. సో దానికోసం మస్ట్ అండ్ షుడ్గా సో రిజల్ట్స్ అవన్నీ కూడా వీడియోస్ చేయడం చాలా కష్టంగా ఉంది కాబట్టి సో ఈ ట్విట్టర్ అకౌంట్ని అయితే మీరు ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ని క్లిక్ చేసిన వెంటనే మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది, అక్కడ మీరు జస్ట్ ఫాలో అయితే అవ్వండి, ఓకేనా. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ తెలంగాణ స్టూడెంట్స్కి జస్ట్ 15 డేస్ టు గో అంటే ఆగస్ట్ 3 రోజు వీళ్ళకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ మంత్ 30th రోజు వీళ్ళకు హాల్ టికెట్స్ అనేవి కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పటి వరకు ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయలేదో ఓకేనా, సో ఈ 15 డేస్ లో మనం ఎలా క్రాక్ చేయాలి ఎగ్జామ్ అనేసి డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే మంచిగా టైం యూటిలైజ్ చేసుకున్నారో టిఎస్ ఈసెట్ కి సంబంధించి సో వాళ్ళందరూ కూడా కంగ్రాట్స్. అండ్ మీరు ఈ 15 డేస్ ను కూడా మంచిగా యూటిలైజ్ చేసుకోవాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు చదివిన వాళ్ళు ఈ 15 డేస్ మళ్ళీ కొత్త టాపిక్స్ కాకుండా ఇంతవరకు మీరు చదివిన టాపిక్స్ అన్ని కూడా రివైజ్ చేసుకోండి. సో ఇది మేజర్గా మీకు అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సో ఈ 15 డేస్ లో మీరేంటంటే ఒక 1 వీక్ ఓకేనా అంటే 7 డేస్ మీరేంటంటే మీ యొక్క ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా సో ప్రీవియస్ పేపర్స్ ని ఎక్కువగా సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది మీకు 100% మీ ఎగ్జామ్కి అయితే యూజ్ అవుతుంది. సో ఒకవేళ మీకు యూజ్ కాకపోయినా కూడా మీకు తెలుస్తుంది అనమాట ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, సో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా ఏమడుగుతున్నారు అనేసి మీకు తెలుస్తుంది కాబట్టి సో ప్రాక్టీస్ అయితే చేయండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. అండ్ రిమైనింగ్ డేస్ 8 డేస్ ఉంటాయి. సో ఆ 8 డేస్ని కూడా మీరు మంచిగా రివైజ్ చేసుకున్నారంటే మీ షార్ట్ నోట్స్లో క్లియర్. సో మీ ఎగ్జామ్కి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ నౌ అసలు ఇప్పటి వరకు ఈసెట్ ఎగ్జామ్కి ప్రిపేరే అవ్వలేదు బ్రదర్ మేము, సో ఈ 15 డేస్ ఉంది మాకు అసలుకి ఈ ర్యాంక్ వస్తుందా సీట్ వస్తుందా అనేసి చూసుకున్నట్లయితే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఎవరికి సో ఈ 15 డేస్లో అంటే సో మెయిన్గా అసలు ఎవరు స్టార్ట్ చేసినారు కదా ఎగ్జామ్ అనేది, ఎగ్జామ్ అనేది పక్కన పెట్టేసి ఓఏమో ఇంకా చాలా డేస్ ఉందిలే ఇంకెందుకులే అనేసి సో వాళ్ళకి చెప్తున్నాను. సో ఈ 15 డేస్లో కూడా మీరు మ్యాక్సిమం 80 మార్క్స్ కూడా మీరైతే స్కోర్ చేయొచ్చు ఓకేనా. సో నేను కోచింగ్ తీసుకున్నాను. సో కోచింగ్ తీసుకున్న తర్వాత కొన్ని రోజులు అయితే పక్కన పెట్టేశాను అండ్ లాస్ట్ మూమెంట్లో చదివాను అనమాట. సో ఆ చదివిన దానికి నాకు మార్క్స్ అనేటివి సో 72 to 75 ఎంతో మార్క్స్ అయితే వచ్చాయి. సో ఎక్కువగా కూడా నేనైతే ప్రిపేర్ అవ్వలేదు. సో లైట్గా అయితే ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో ఈ లైట్గానే మనకి అన్ని మార్క్స్ వచ్చాయంటే
మీరు అర్థం చేసుకోవచ్చు. మనకు టోటల్ గా 200 మార్క్స్ కు ఓకేనా. సో ఎంతో కష్టపడితే గానీ మనకు 150 మార్క్స్ తెచ్చుకోవడం చాలా కష్టం ఈ సెట్ లో ఓకేనా. సో దానికోసమే మీరు ఈ 15 డేస్ కూడా కష్టపడ్డారు అంటే మీకు ఈజీగా 70 నుండి 80 మార్క్స్ దాకా ఈజీగా అయితే మీరు స్కోర్ చేసేదానికి ఛాన్స్ ఉంటాయి. అది ఎలా మీరు స్కోర్ చేయాలి అంటే 15 డేస్ ని డివైడెడ్ బై 4 చేసుకోండి. సో చేసిన తర్వాత మీకు ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీగా ఉన్నాయో ఆ టాపిక్స్ ని అయితే తీసుకోండి. ఇప్పటి నుంచి మీరు మొత్తం సిలబస్ చదవాలంటే కాని పని ఓకేనా. ఇదైతే బి ఫ్రాంక్ చెప్తున్నా, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సిలబస్ చదవాలి మేము క్రాక్ చేయాలి అనుకుంటే మీరు చెయ్యలేరు. సో ఒకటే సబ్జెక్ట్ మీదే మీరైతే ఉండిపోతారు. సో దానికోసం ఏంటంటే బిట్స్ ఉంటాయి కదా, బిట్ బ్యాంక్ ఉంటుంది. సో ఆ బిట్ బ్యాంక్ తీసుకోండి అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పటి వరకు కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి షార్ట్ నోట్స్ తీసుకోండి. సో మీకు కావాల్సింది మెయిన్ గా 3 ఐటమ్స్. సో ఒకటి వచ్చేసరికి బిట్ బ్యాంక్ తీసుకోవాలి ఓకేనా, సెకండ్ వచ్చేసరికి షార్ట్ నోట్స్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి PQP అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనమాట. సో ఈ 3 ఐటమ్స్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. ఈ 15 డేస్ కానీ మీరు కష్టపడ్డారు అంటే ఈ 3 ఐటమ్స్ తోనే మీరు ఈజీగా మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట ఓకేనా. సో మీరైతే భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నేను చెప్తున్నాను, సో ఈ డేస్ ని మీరు అంటే ఈ రోజుతో కూడా మీరైతే కన్సిడర్ అవుతారనమాట ఓకేనా. సో బిట్ బ్యాంక్ లో మెయిన్ మెయిన్ గా బిట్స్ ఏవేవి వస్తున్నాయి అండ్ ఒక పక్క సిలబస్ పెట్టుకోండి. సిలబస్ పెట్టుకొని సో ఏ ఏ దాంట్లో మేజర్ గా మార్క్స్ ఎక్కువగా ఉన్నాయి, మాక్సిమం మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే 20-30 మార్క్స్ ఉంటాయి కదా, అలాంటి దానికి మీరు ఈ బిట్ బ్యాంక్ లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి 1 బై 1 టాపిక్ వైజ్ మీరు చదువుకుంటూ వెళ్ళారంటే ఈజీగా మీరైతే ఫినిష్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా 15 డేస్ ఉన్నాయి అనే భయం కూడా మిగితే ఉండదన్నమాట ఓకేనా. సో ఇది మేజర్ గా మీరు చేయాల్సిన పని ఈ 3 పాయింట్సే, ఇంకా వేరేది ఏం చేయదండి. సో బిట్ బ్యాంక్, షార్ట్ నోట్స్, PQP. షార్ట్ నోట్స్ మేము అసలు ప్రిపేర్ చేయలేదు అన్న వాళ్ళకే నేను చెప్పాను. సో ప్రీవియస్ అంటే మీ సీనియర్స్ కానీ లేదంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ సో ఎవరైనా ప్రిపేర్ చేస్తుంటారు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి అయితే ఈ షార్ట్ నోట్స్ ఇప్పించుకోండి అండ్ వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోండి. సో ఎలా ప్రిపేర్ అయ్యావు, సో ఏది ఇప్పుడు చాలా ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది మార్క్స్ అనేది. సో మ్యాక్సిమం మీకు ఈ సెట్ లో క్వాలిఫై అవ్వాలి అంటే 50 మార్క్స్ మాత్రమే రావాలి ఓకేనా. సో 50 మార్క్స్ మాత్రమే మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ కాబట్టి సో ఈజీగా మీరైతే క్రాక్ అయితే చేయొచ్చు. సో ఇది తెలంగాణ స్టేట్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అన్నావు. ఇప్పుడు ఏపీ ఈసెట్ వాళ్ళ దగ్గరకు వచ్చినట్లయితే వీళ్ళకి ఇంకా రిమైనింగ్ టైం అనేది ఎప్పుడు ఉంది, 63 డేస్ టు గో, అంటే నియర్లీ 2 మంత్స్ టైం అయితే ఉంది. సో అంటే చాలా ఎక్కువగా అనుకుంటారు కానీ ఇది చాలా తక్కువ టైం ఓకేనా. అంటే సెప్టెంబర్ 19th రోజు వీళ్ళకైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అండ్ సెప్టెంబర్ 12th రోజు వీళ్ళకు హాల్ టికెట్స్ అనేటివి అనౌన్స్ చేస్తారనమాట. సో ఈ సెప్టెంబర్ 12th రోజే మీకు ఏ సెంటర్ లో మీరు ఎగ్జామ్ అనేది ఏ సెంటర్ లో రాయబోతున్నారు అనేసి ఇక్కడే తెలుస్తుంది ఓకేనా. సో దాంతో వరి అవ్వద్దండి. అండ్ తర్వాత ఈ 2 మంత్స్ మనము ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు 63 డేస్ అంటే ఓ చాలా టైం ఉంది అని అనుకుంటే మాత్రం మీరైతే ఎగ్జామ్ అయితే క్రాక్ చేయలేరు. సో ఇప్పటి నుంచి మీరేంటంటే సో ఇవి చెప్పాను కదా, ఈ బిట్ బ్యాంక్ తో మీకు పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసే వాళ్ళకి బిట్ బ్యాంక్ కాకుండా సో టాపిక్ వైజ్ గా అంటే మనకు ఏమేమి ఉన్నాయి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ కోర్ సబ్జెక్ట్ కదా. సో దీనిలో మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఓకేనా. సో మ్యాథమెటిక్స్ మీద ఫిజిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి సో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత కోర్ సబ్జెక్ట్ కి వెళ్ళండి. సో కోర్ సబ్జెక్ట్ లో మాక్సిమం మీరు అందరు కూడా ఇప్పుడు చదువుతూ ఉంటారు కాబట్టి సో నో ప్రాబ్లం, మీకు ఆల్రెడీ కోర్ అనేది కూడా చాలా ఈజీగా అయితే వస్తుంది. అండ్ ఆ తర్వాత కెమిస్ట్రీకి వెళ్ళండి, కెమిస్ట్రీని లాస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. సో బికాస్ ఎందుకంటే మాక్సిమం మార్క్స్ మనం కన్సిడర్ చేసేది మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఆ తర్వాత కోర్ అండ్ కెమిస్ట్రీ అనమాట. సో దేంట్లో తక్కువ వచ్చినా కూడా మీకు సో మ్యాథమెటిక్స్ మాత్రం తక్కువ రాకూడదు అండ్ ఫిజిక్స్ లో మాత్రం తక్కువ రాకూడదు ఓకేనా. సో కంపేర్ టు ఈ 2తో కంపేర్ చేస్తే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ని బేస్ చేసుకొని మీకు ర్యాంక్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా. సో అందుకోసం మీకు ఫస్ట్ మ్యాథమెటిక్స్, ఆ తర్వాత ఫిజిక్స్, ఆ తర్వాత కోర్ సబ్జెక్ట్. అండ్ చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే బ్రదర్ మాకు ఈ సెట్ మెటీరియల్స్ బెస్ట్ వి చెప్పండి అనేసి అంటూ ఉన్నారు. సో వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఒక చిన్న
సజెషన్ అయితే ఇస్తాను. సో నేను రీసెంట్ గా గివ్ అవే కూడా ప్లాన్ చేశాను కదా, సో ఆ గివ్ అవే లో కూడా మీకు ఏంటంటే ఎంజీబీ మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ వాళ్ళది అయితే ప్రొడ్యూస్ చేశాను, మీన్స్ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో చాలా మంచిగా అయితే ఉంది, రివ్యూస్ కూడా చాలా మంచిగా అయితే ఉన్నాయి. మీరు ఒకసారి మాన్యాస్ ఎంజీబీ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అండ్ ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ ఉంది, అండ్ ప్లే స్టోర్ లో కూడా యాప్ అయితే ప్రొవైడ్ చేశారు వాళ్ళు. సో ఒకసారి వెళ్ళేసి పబ్లిషర్స్ ని కన్సల్ట్ అవ్వండి, అండ్ మీకు ఎలాంటి బుక్ కావాలంటే వాళ్ళని అడిగినారంటే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ రివ్యూస్ కూడా మనకు మాక్సిమం 4.8 అయితే ఉంది రేటింగ్ కూడా. సో ఒకసారి మీరు కూడా రివ్యూస్ అయితే చూడొచ్చు. అండ్ నాకు తెలిసిన బెస్ట్ మెటీరియల్స్ అంటే ఇంకా మీకు అక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఏది కావాలంటే అది వాళ్ళు ఒక్కొక్కటి బిల్డప్ కూడా చేస్తున్నారు కాబట్టి మీకు యూజ్ అవుతుంది. ఒకవేళ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి, ఓకేనా? అండ్ ఇప్పుడు దాకా మీరు ఇంకా ప్రిపేర్ అవ్వకపోతే ఇంకా ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఈజీగా వీళ్ళకి కూడా ఏంటంటే ఫస్ట్ టోటల్ సిలబస్ అయితే తీసుకొని చదవడానికి అయితే ట్రై చేయండి గైస్, ఓకేనా? అండ్ ఆ తర్వాత ఆ టోటల్ సిలబస్ లో నుంచి షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా? ఈ షార్ట్ నోట్స్ అయిపోయిన తర్వాత మీరు ఏంటంటే ప్రాక్టీస్ పేపర్స్ అంటే టోటల్ గా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి. సో మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళారంటే మీకు మంచిగా అయితే యూటిలైజ్ అవుతుంది. సో ఊరికే చదివామంటే చదివామమ్మా అంటే కుదరదు అనమాట. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాతనే రివిజన్ లోకి అయితే వెళ్ళండి, వితౌట్ ప్రాక్టీస్ రివిజన్ లోకి అయితే వెళ్ళకండి, ఓకేనా? సో ఇక్కడ మీరు ఏం చదివారు దానికి ఫలితమే ప్రాక్టీస్ లో ఉంటుంది. సో ఆఫ్టర్ ప్రాక్టీస్ తర్వాత మీకు తెలుస్తుంది ఓకే ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి అంటే నెక్స్ట్ రివిజన్ చేసేటప్పుడు దాన్ని కూడా కన్సిడర్ చేసుకొని చదివేస్తారనమాట. ఇది ఓవరాల్ గా మన కౌంట్ డౌన్ ఇన్ఫర్మేషన్. అండ్ చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అందరూ కూడా ఎలాంటి డిలే చేయకుండా చదువుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీకు ఎవ్రీడే కూడా మీకు అయితే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎవ్రీడే కౌంట్ డౌన్ అయితే తగ్గించుకుంటా అంటే 15 డేస్, నెక్స్ట్ 14 డేస్ కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇలా అనేసి ఒక్కొక్కటి వీడియో అయితే చేస్తాను. అండ్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ఫ్రెండ్ తెలంగాణ స్టేట్ కి సంబంధించిన కానివ్వచ్చు అండ్ ఏపీ స్టేట్ కి సంబంధించిన ఫ్రెండ్ కానివ్వచ్చు, సో ఈ వీడియోని అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో వాళ్ళు కూడా యూటిలైజ్ అయితే అవుతుంది, ఓకేనా? సో మీరైతే వెంటనే ఆ పని చేయండి. అండ్ ఇందాకే చెప్పాను, సో ట్విట్టర్ అకౌంట్ని అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ బిఎస్డి సైనింగ్ ఆఫ్, బై.